దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల వేడి రాజుకున్న వేళ తమిళనాడు వారసత్వ రాజకీయాలు జోరందుకున్నాయి. జయలలిత కరుణానిధి మరణించిన అనంతరం తొలిసారిగా జరుగుతున్న ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్న అధికార అన్నా డీఎంకే, విపక్ష డీఎంకే అందుకు అనుగుణంగా అభ్యర్థుల ఎంపికను పూర్తి చేశాయి. అయితే అభ్యర్థుల ఎంపికలో వారసత్వ రాజకీయాలకు పెద్దపీట వేశారంటూ విమర్శలు వినిపిస్తుండగా విధేయతకి అవకాశం కల్పించామని ద్రవిడ పార్టీలు చెబుతున్నాయి. తమిళనాట ఊపందుకున్న వారసత్వ రాజకీయాలు. సార్వత్రిక ఎన్నికల్లో నేతల వారసులకే టికెట్ల కేటాయింపులు. డీఎంకే బాటలోనే పయనిస్తున్న అధికార అన్నా డీఎంకే. నిబద్ధత, విధేయత ఉన్నవారికే టికెట్లు కేటాయించామంటున్న పార్టీలు. సార్వత్రిక ఎన్నికల వేళ తమిళనాడులో వారసత్వ రాజకీయాలు ఊపందుకున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించడానికి అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్న అధికార అన్నా డీఎంకే, విపక్ష డీఎంకే గెలుపే ధ్యేయంగా అభ్యర్థులను మోహరిస్తున్నాయి. ఇదే సమయంలో పార్టీలోని ముఖ్య నేతల కుమారులకు, వారసులకు టికెట్లు కట్టబెడుతున్నాయి. ఈ నేపథ్యంలో వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారంటూ ద్రవిడ పార్టీలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో మొత్తం 39 స్థానాలకు గాను 20 చోట్ల పోటీ చేస్తున్న డీఎంకే పార్టీలోని ముఖ్య నాయకుల వారసులకే 6 టికెట్లు కేటాయించింది. కరుణానిధి కుమార్తె, రాజ్యసభ సభ్యురాలు కనిమొళి తొలిసారిగా తూత్తుకుడి నుంచి లోక్సభ బరిలో నిలుస్తుండగా, చెన్నై సెంట్రల్ నుంచి కరుణానిధి మనవడు దయానిధి మారన్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఉత్తర చెన్నై నుంచి పార్టీ సీనియర్ నాయకులు ఎన్ వీరాస్వామి తనయుడు, కళానిధి వీరాస్వామిని బరిలో నిలిపిన డీఎంకే చెన్నై దక్షిణం లోక్సభ స్థానాన్ని దివంగత నేత తంగపాండియన్ కుమార్తె తమిజార్చి తంగపాండియన్ అలియాస్ టి సుమతికి కేటాయించింది. మాజీ మంత్రి పొన్ముడి తనయుడు గౌతమ్ సిగమణిని కళ్లకూరిచి లోక్సభ స్థానం నుంచి బరిలో నిలిపిన డీఎంకే పార్టీ కోశాధికారి దురై మురుగన్ కుమారుడు కతీర్ ఆనంద్ కు వేలూరు ఎంపీ టికెట్ కేటాయించింది. మొన్నటి వరకు డీఎంకే వారసత్వ రాజకీయాలపై విమర్శలను గుప్పిస్తూ వచ్చిన అధికార అన్నా డీఎంకే సైతం ఈ సార్వత్రికంలో డీఎంకే బాటలోనే పయనిస్తోంది. మొత్తం 20 స్థానాలలో పోటీ చేస్తున్న అన్నా డీఎంకే 4 స్థానాలను పార్టీలోని సీనియర్ నాయకుల వారసులకే కట్టబెట్టింది. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తనయుడు రవీంద్రనాథ్ కుమార్ తేనీ నియోజకవర్గం నుంచి లోక్సభ బరిలో నిలుస్తున్నారు. సిట్టింగ్ ఎంపీ జే జయవర్ధన్ కు మరోసారి అవకాశం కల్పించిన అన్నా డీఎంకే రాజ్యసభ ఎంపీ పిహెచ్ మనోజ్ పాండ్యన్ ను లోక్సభ బరిలో నిలుపుతోంది. వీరిరువురు పార్టీ సీనియర్ నేతలు డి జయకుమార్, పిహెచ్ పాండ్యన్ల కుమారులు. మధురై ఉత్తరం శాసనసభ్యులు వివిఆర్ రాజన్ చెల్లప్ప కుమారుడు వివిఆర్ రాజ్ సత్యన్ను సైతం అన్నా డీఎంకే లోక్సభ బరిలో నిలుపుతోంది. వారసత్వ రాజకీయాలకు పెద్దపీట వేస్తున్నారంటూ విమర్శలు వ్యక్తమవుతున్న వేళ పార్టీ కోసం పనిచేస్తున్న వారికే టికెట్లు కేటాయించినట్లు డీఎంకే, అన్నా డీఎంకే పార్టీలు పేర్కొంటున్నాయి. సుదీర్ఘకాలం పార్టీ కోసం నిజాయితీ, నిబద్ధతతో పనిచేసిన వారికే అవకాశం కల్పించామంటున్న ఇరు పార్టీలు వారసత్వం కారణంగా అంకితభావం కలిగిన నాయకులను విస్మరించలేమని చెబుతున్నాయి.